నమస్కారం. ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం చర్చించుకుందాం. ఈ వృషభ రాశి జాతకులు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ వృషభ రాశికి చెందిన జాతకులు ఈ అక్టోబర్ ద్వితీయ పక్షంలో మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వీరు మాటను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాటని తోలనాడకూడదు, దానివల్ల అనేక అనర్థాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినంగా మాట్లాడి ఇతరుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉండాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే వ్యసనాల విషయంలో కూడా ఎవరైనా కూడా ఈ రాశి జాతకులు వ్యసనాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యసనాల పరంగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి వ్యసనాల విషయంలో కూడా వీరు ఎక్కువగా అవకాశం, అంటే పేకాట కానీ, తాగుడు కానీ, జూదం కానీ, ఇలా ఏదైనా సరే వ్యసనాల విషయంలో ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెల ద్వితీయ పక్షంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తక్కిన రంగాల వారికి అంటే చిల్లర మరియు టోకు వర్తకులకి చాలా వరకు లాభాలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారు చేసే వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ అనేక లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే పాత బాకీలన్నీ అంతవరకు ఉన్న వేధించిన బాకీలన్నీ మీరు సునాయాసంగా తీర్చేస్తారు. అలాగే కుటీర పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే వారికి కూడా, చేతి వృత్తుల్లో పనిచేసే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నేను మూలంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ అక్టోబర్ ద్వితీయ పక్షంలో కేతుగ్రహ ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఓం కం కేతువే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు రోజుకి 70 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేతుకి అధినాయకుడైన అధిష్టాన దేవత విఘ్నేశ్వర స్వామి కాబట్టి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు తక్కువ కాకుండా మీరు పఠించటం వల్ల కూడా కేతు యొక్క శాంతి కలిగి ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కిలోంపావు ఉలవలని మీరు ప్రతి మంగళవారం నాడు కూడా ఎవరైనా బ్రాహ్మణుడికి కానీ లేదా పేదవారికి కానీ మీరు సహాయం చేయండి, దానంగా ఇవ్వండి. దానం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా మీకు మేలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరు ఈ వృషభ రాశికి చెందిన జాతకులు వారి వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలని, ఇక్కడ ఈ ఫలితాలని కూడా ఒకసారి బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం వల్ల మరిన్ని మెరుగైన మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.